నారాయణ పేట జిల్లా మక్తల్ మండల కేంద్రంలో తెలంగాణ రైతన్న ప్రగతి బేరి సమావేశానికి పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఇతర పార్టీలు దుష్ప్రచారాలు చేస్తున్నారని, పల్లె పల్లెకు త్రాగడానికి నీళ్లు, నిర్విరామ విద్యుత్తు, రిజర్వాయర్ల ద్వారా పంటలకు నీళ్లు అందించిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ నిజాం పాషా, రాష్ట బీసీ కార్పొరేషన్ చైర్మన్ దేవరి మల్లప్ప తదితరులు పాల్గొన్నారు. ఇలా కేంద్రం ఏం చేస్తుందా, వాళ్ళకు మత రాజకీయం చేయాలి, ఓట్లు దండుకోవాలి, అదే తప్ప వేరేం లేదు. ఇలా వాళ్ళు ఏం చేస్తున్నారు, కరెంటు కూడా ప్రైవేటీకరణ చేస్తున్నారు. అంటే కరెంటు ప్రైవేటీకరణ చేస్తే ఏమైపోతుంది భవిష్యత్తులో? ఉచిత కరెంటు ఎందుకు ఉచితంగా ఇవ్వాలి, మీటర్ రుజువులు చేయాలి అని చెప్పి కేంద్రం అంటారు. ప్రభుత్వానికి అప్పగించిన తర్వాత ప్రభుత్వం ఉట్టిస్తా బుగ్గ బుగ్గకు రుజువులు చేస్తారు. మేమేమో రైతులకు ఉచితంగా ఇస్తామంటే వాళ్ళు కరెంటు మొత్తం అన్ని మీ గొంతు మీ పిటి రుజువులు చేయాలని చెప్పి వాళ్ళు అంటారు. ఇదక్కడ న్యాయం, ఇదక్కడ ధర్మం. మా రాష్ట్రం మా ఆర్థిక పరిస్థితి బట్టి మేం చేసుకుంటామంటే కరెంటు ప్రైవేటీకరణ అంటారు. మళ్ళా మొన్న మన వ్యవసాయం కూడా ప్రైవేటీకరణ అంట, మనం మండే పంట కూడా ప్రొవైడ్ చేస్తారు, కరెంటు ప్రొవైడ్ చేస్తారు. ఇక బిఎస్ఎన్ఎల్ పోయింది, ఎల్ఐసి పోయింది, మొత్తం 24 పెద్ద పెద్ద సంస్థలన్నీ కూడా అమ్మేసి గవర్నమెంట్ లో మంచి నడిచే సంస్థలు అమ్మేసి మనం పండించే పంట కూడా మన మీద హక్కు లేకుండా, మన రైతులకు కూడా ఇచ్చే కరెంటు ఉచితంగా ఇయ్యలేకుండా కొత్త కొత్త రూల్స్ పెట్టి ఇలా దేశాన్ని నాశనం చేసే పరిస్థితులు ఉన్నాయి. కనుక ఇలా రైతాంగం మొత్తం, పల్లెలు మొత్తం ఆలోచన చేస్తున్నాయి.